ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇది తెల్ల గురిగింజ చెట్టు అండి గురిగింజలో మీకు అంతకుముందు ఎర్ర గురిగింజ చూపించడం జరిగింది ఇది మీకు పర్టికులర్గా ఏంటంటే చాలామంది ఫ్రెండ్స్ నన్ను అడిగారు ఏంటంటే మేము ఏ పనికైనా వెళ్తున్నామండి పనుల్లో విజయం సాధించడం లేదు విజయం సాధించడానికి సింపుల్గా ఖర్చు లేకుండా మనకు అందుబాటులో ఉండే ప్లాంట్ల ద్వారా చెట్ల ద్వారా ఏదైనా చేయగలమా అని అడిగారు ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగారు వాళ్ళ కోసం ఇది ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఫ్రెండ్స్ మీరు ఇది చాలా పవర్ఫుల్ తంత్రం అండి ఇది మంత్రం లేని తంత్రాలు మాత్రం చూడడానికి నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి అందరూ బాగుండాలి మీరు ఎలా అంటే ఇది చింతాకులా కనిపిస్తుంది కదండి ఇది తీగలాగా పాకుతుంది ఇది చూస్తున్నారు కదా గురివింద చెట్టు దీంట్లో ఎరుపు నలుపు తెలుపు ఈ మధ్య పచ్చ కూడా కనిపిస్తున్నాయండి యూట్యూబ్లో నేను పచ్చ చూడలేదు ఎరుపు చూశాను ఎరుపు నలుపు చూశాను అలాగే తెలుపు చూశాను అలాగే ప్యూర్గా అంటే కొంచెం కలరు డార్క్ కలర్గా ఉండే ఎల్లో కలర్ కూడా చూడటం జరిగింది పచ్చవి నేను ఇంతవరకు చూడలేదండి ఓన్లీ ఇంటర్నెట్లో చూడటమే చాలామంది పెట్టడం జరిగింది అంటే అది ఒక్కొక్క ఏరియాలో లభిస్తాయని చెప్తున్నారు నేను ఇది ఇప్పటివరకు చూడలేదు ఇది తెల్ల గురివింద మీకు కనిపిస్తుంది కదా గురివింద తెల్ల గురివింద చెట్టు ఏదైనా సరే ప్రజెంట్ ఈ తెల్ల గురివింద అంటే మీకు కాయలు లేకపోతే చెప్పలేం ఇది ఎందుకంటే ఈ సీజన్ కాదు కాయలు రావడానికి కానీ ఈ వీడియో చేయడం కోసం నేను చూడడం జరుగుతుంది పుష్మి నక్షత్రం మామూలుగా మనకి వస్తుంటుంది కదండి పుష్మి రవి పుష్మి గురు పుష్మి అంటుంటాం కదా అలాగే పుష్మి నక్షత్రం ఏ రోజైతే పుష్మి నక్షత్రం వస్తుందో ఆ రోజు ఈ చెట్టుకి విధి విధానంగా పూజ చేసి నిమంత్రణ చెప్పుకొని ఈ వేరుగం కనుక అంటే వేరంటిది కొన్ని కాడ కనిపిస్తుంది చిన్న కాడ కనిపిస్తుంది ఈ దీని వేరు మీరు విధి విధానంగా తెచ్చుకోవాలండి ఎలా పడితే అలా తెచ్చుకోకూడదు పూజ చేయాలి నిమంత్రణ చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకోవాలి ఈ వేరుని మీరు తీసుకొచ్చుకొని పూజించుకొని మీ కుడి చేతికి జబ్బు ఉంటుంది కదండి అంటే మనకి కుడి చేతికి ధరించినట్లయితే మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో ప్రయత్నం చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా అవుతుందని తంత్రశాస్త్రం చూడడం జరిగింది ఇందుట్లో ఇది ఏంటంటే సంస్కృతంలో శ్లోకాలు ఉంటాయండి మీకు నేను అది చెప్పడం లేదు కారణం ఏంటంటే ఏదైతే దాని యొక్క పర్యాసనం అంటే మనం కొన్ని శ్లోకాలు కానీ కొన్ని మంత్రాలు కానీ గురుముఖంగా మాత్రమే తీసుకోవాలి అలాగే చెప్పడం జరుగుతుంది ఇవి మామూలుగా చెప్పే మంత్రాలు కాదు ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ తెల్ల జిల్లోడి వేరుని సంగ్రహించండి అందుబాటులో ఉంటే చక్కగా పుష్మి నక్షత్రం రోజున గురి పుష్మి కావచ్చు రవి పుష్మి కావచ్చు పుష్మి నక్షత్రం కావచ్చు అధమములు అధమం సంగ్రహించండి తావీజులు ధరించి ఏదైనా పనికి వెళ్ళే ముందు మీరు తావీజుని మీ దగ్గర మీ చేతికి కుడి చేతికి కట్టుకొని వెళ్ళండి మీరు ప్రతి కార్యంలోనూ విజయం సాధించగలుగుతారు ఇది 100% పనిచేస్తుందండి ఇది ప్రయోగపూర్వకంగా చేసినవి కావాల్సిన వారు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు ప్రజెంట్ అయితే అవైలబిలిటీ లేదు ముందు ఖచ్చితంగా దొరికితే మేము చెప్తాము దీని కాస్ట్ వచ్చి మేము కనుక చేసి మీకు మీకు చెప్పాలనుకుంటే తావీజ్ వచ్చేసి 5000 అవుతుంది అదే మీరు చేసుకుంటే ఫ్రీగా అవుతుంది మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః ఫ్రెండ్స్ నేను ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం చేస్తూ ఉంటాను మనకు అందుబాటులో ఉండే చెట్ల గురించి చెప్తూ ఉంటాను ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని క్లిక్ చేయండి ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః